మిత్రులు, పెద్దలు, విచ్చేసిన ఆహ్వానితులు, అందరికీ నమస్కారం. చాలా పాజిటివ్ మనిషిని అనుకుంటా నేను. ఫస్ట్ టైం లోపల నుంచి ఎక్కడో జెలస్ అనే నెగిటివ్ ఫీలింగ్ బయటికి తన్నుకొస్తుంది. నిజంగా ఒక రకమైన ఈర్ష్యగా ఉన్నది. బహుశా వ్యక్తిగా కాకపోవచ్చు, కానీ నాలో ఉన్న కళాకారుడికి ఆ ఈర్ష్య ఉండబట్టేమో కొంచెం బయటపడుతుంది అది. బట్ ఏవైనా నాకు ఇన్స్పిరేషన్, నాకు అంటే నాలుగు అడుగులు ముందు నుంచి ముందుండి నేను నా సినీ జీవితం ప్రారంభం నుంచి కూడా వాచ్ చేస్తున్న నా చిరకాల మిత్రుడు, సూపర్ స్టార్, స్టైల్ కే స్టైల్ నేర్పే రజనీకాంత్. రజనీకాంత్ నాకు ఒక మాట ఇచ్చారు. ఆయన ఫస్ట్ తన శివాజీ అయిపోగానే శివ తన స్టైల్లో మాట్లాడదాం. చిరంజీవి, డెఫినెట్గా ఫిల్మ్ చాలా బాగుందమ్మా, శంకర్ చాలా బాగా చేస్తాడు, వండర్ఫుల్ టెక్నీషియన్ అమ్మా. అరే మనం జస్ట్ మన బ్రెయిన్ కూడా తీసుకెళ్ళక్కల, జస్ట్ మనం అలా వెళ్ళిపోయి అలా కూర్చునే మొత్తం తను చేసుకుంటాడు, అంత సుఖంగా ఉంటుందమ్మా, చాలా 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 బాగుంది, నువ్వు ఒక సినిమా చేయాలి. రజనీ చేయాలి, కానీ శంకర్ నాతో చేయడు, మీరంటే కనుక అటు తమిళ్లోనూ అటు అక్రాస్ మన మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, సింగపూర్, మలేషియా ఈ ఏరియాలోను, శ్రీలంకలోను, అఫ్కోర్స్ మా తెలుగులో కూడా బిగ్ మార్కెట్ ఉంది కాబట్టి మీతో వర్క్ అవుతుంది, నాతో వర్క్ అవుతుంది. లేదమ్మా, శంకర్ పేరంటే అది చాలా చాలా ఇదిగా ఉంటుంది, అది డెఫినెట్. శంకర్ చిరంజీవి చాలా బ్రహ్మణం, వెంటనే ఎక్కడ ఆశ వచ్చింది. అయితే చూడు రజనీ, ఏదైనా ఉంటే నువ్వు చూసుకుని నిజంగానే అలా ఆశ లేపాడు. కట్ చేస్తే రోబోలో మళ్ళీ రజనీకాంత్ అనేసరికి ఆహా మనకు పోయింది ఛాన్స్, ఖచ్చితంగా పోయింది. ఇంకా సో ఎప్పటికైనా సరే అవకాశం రానక్కర్లేదు, బట్ తను ఎవరితో చేస్తే సరే నాతో చేసిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా మరొకసారి యావన్ మందికి అభినందనలు తెలియజేస్తూ. ఏమన్నా నేను నవ్వుతున్నాను కదా సంతోషంతో. అటు మోహన్ బాబు గారిని చూడండి ఎలా పెట్టారు, చాలా సీరియస్గా ఉండి ఆ ఆడియో అది క్లిప్పింగ్స్ ఆన్ చేసినా సరే అది నేను బయట పడకూడదు బాబు, మన మనల్ని మన లోపల దాచుకోవాలి. మోహన్ బాబు మన జలస్ ఫీలింగ్లు దాచుకుని పైకి నవ్వాలి, మనం ఆర్టిస్టులు కదా, ఇన్ని సంవత్సరాలు మనం చేసినందుకు గాను ఆ యాక్టింగ్ ని మేకప్ లేకుండా కూడా ఇక్కడ కూడా మనం ప్రదర్శించుకోవాలన్నా. థ్యాంక్ యూ.